మనం ఏమేమి వేసామంటే ఇప్పుడు బచ్చలకూర కోసుకొని తెచ్చాం కదండి, అందులో పప్పు ఫస్ట్ నానబెట్టేసాం, కందిపప్పు. అందులో ఉల్లిపాయ వేసాం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, ఇంగువ, కొంచెం షుగర్ పొడి కూడా వేసాము. ఉల్లిపాయ వేసాం, పచ్చిమిర్చి వేసాం, టమాటో వేసాము. చూసారా, ఇది ఉడకపెట్టేస్తాం మనం కుక్కర్లో పెట్టి. ఉడకపెట్టినాక తీసి మనం తాళం చేసేస్తాం. మీరు కొంచెం జిగురుగా ఉందని మీకు అనిపిస్తే నాకు ఇది అలవాటండి కర్రీ. కొంచెం ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, అలాగైతే మనకి ఇంకేం ఉండదు కదా అందులో ఫ్రై చేసేస్తే. అందుకని డైరెక్ట్గా నేను కుక్కర్లోనే పెట్టేస్తాను. పప్పు శాతం కూడా ఎక్కువ వేసాను, ఫ్రిడ్జ్లో గట్ట పెట్టుకోవడం కావదండి, ఏ రోజు ఆ రోజు తినేయడమే. అంతే అవి వేసాం సరేనా. చూడండి మనం పప్పు ఫీట్ టు ఫీట్ పప్పు తాలింపు వేసేస్తున్నామండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ అదేంటి వెల్లుగడ్డ, ఏంటి వెల్లుల్లిపాయ వేసేసాం అది. ఓకేనా, కొంచెం బాగా వేగనిచ్చేస్తాం. ఎంత బాగా వేగితే అంత మంచి స్మెల్ వస్తుందండి పప్పు, తెలిసిందా మీకు? ఇంత బాగా వేగిందనుకోండి అంత మంచి స్మెల్, కానీ మాడకూడదు. వేసేద్దామా? మంచిగా వచ్చింది కదా, బాగానే వచ్చింది. బాగుంది కదా. మొక్క మాత్రం మనం ఉంచుకోవాలి, మొక్క తింటే మనకి ప్రాబ్లం ఉంది.